రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాలవశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం పెగడపల్లి గ్రామాలలో రైతు వేదిక నిర్మాణాలు చేపట్టనున్నారు. వాటి నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా పెగడపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పెద్ద సంఖ్యలో నిర్మించడం వల్ల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, చివరి ఆయకట్టు వరకు సమృద్ధి నీరు అందుతోందని తెలిపారు. వ్యవసాయంలో రైతులకు విత్తనాలు వేసుకునే దశ నుండి మార్కెట్లో విక్రయించే వరకు అవసరమైన సలహాలు సూచనలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఆగస్టు చివరి నాటికి నియోజకవర్గ వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలుస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే దిశగా సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో మన వాటాలను సంపూర్ణ స్థితిలో వినియోగించుకునేందుకు వీలుగా భారీ ఎత్తిపోతల పథకాలను రూపొందించి వేగంగా పూర్తి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ కిషన్, తహసీల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రం లేనటువంటి విధంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల కొరకు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ రైతులను ఆదుకోవడం జరుగుతూ ఉంది. మారుతున్న కాలాన్ని అనుసరించి వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలి. రైతులకు ఒక సంఘటిత శక్తిగా మార్చాలి. రైతులు డిమాండ్ ఉన్న పంటల్ని పండించి అధిక ధరలు పొందే విధంగా ఏర్పాటు చేయాలి. వీటన్నింటి కొరకు రైతులకు ఒక వేదిక అవసరం. ఆ వేదిక ద్వారా రైతులందరూ సంఘటితంగా మరి ఇవన్నీ ఆధునిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొని సరాసరి దిగుబడిని పెంచుకుంటూ డిమాండ్ ఉన్న పంటల్ని పండించినట్టయితే మరింత ఎక్కువగా రైతులు లాభపడతారన్న ఆలోచనతో ఈ రైతు వేదికల నిర్మాణం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది.